తమలో విద్వంసం మామూలుగా మంచి చేయాలంటే చాలా సమయం పడుతుంది కానీ చెడు చేయాలంటే ఎంత సమయం పడుతుంది రెండు నిమిషాలే కదా ఎవరన్నా కానీ తల తీసేయాలంటే ఎంత టైం పడుతుంది తమలో రెండు నిమిషాలే కదా ఒక మనిషిని పెంచాలంటే ప్రయోజకుడు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది తమ్ముళ్ళో ఇక్కడనే మీరు చూసారు ఈ నియోజకవర్గంలో కరుణాకర్ ఒక ఎస్సీ అవునా కాదా చేపల వ్యాపారం చేసుకుంటూ ఆ వ్యక్తి అయితే ఏదో అప్పు తీసుకున్నాడని ఈ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే నేను కావాలంటే ఆ చేపలు అమ్ముకొని నీ డబ్బులు కట్టేస్తానంటే కాదు నా షాపింగ్ మాల్కి అడ్డం ఉంది కాబట్టి ఇది నాకే ఇవ్వాలని బెదిరించి ఇవ్వకపోతే అతని మీద దాడులు చేయడం అన్ని విధాలు ఆ చేపలను కూడా పట్టుకొని ఎక్కుపుండా చేస్తే విధి లేని పరిస్థితులు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు తమ్ముళ్ళు దానిపైన బీదా రవిచంద్ర మన పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు వచ్చి ఆ 9,50,000 వాళ్ళ కట్టి ఆ ఇల్లు విడిపించారంటే ఆయన చనిపోయిన తర్వాత విడిపించగలిగాం కానీ ఆయన బతికుండంగా ప్రాణాన్ని కాపాడలేకపోయాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా ఇదే ఊర్లో నిన్నే హర్ష ఒక ఎస్సీ అభ్యర్థి వేధింపులు తాళలేక తట్టుకోలేక పురుగుల మందాగి నెల్లూరు హాస్పిటల్లో ఉన్నా అంటే కబద్దారి ఎమ్మెల్యే ఎవడికి రౌడీ నువ్వు నీ రౌడీ దాని తోక కట్ చేస్తా మనుషులు చంపుతావా నీ అహంకారంతో ఒళ్ళు మదమెక్కి ఇష్టానుసారంగా తయారైన ఎమ్మెల్యే కొవ్వు దించాలా లేదా గట్టిగా చెప్పండి కూడా చెప్పండి దించాలి అని ఆంబోతులు మారిగా తయారవుతారా మీరు ఎమ్మెల్యే కథ మళ్ళీ వస్తా ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను మీకు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళ ఎవరైనా సరే మీ జీవితాలు బాగున్నాయా బాగున్నాయా మీ ఖర్చులు పెరిగిందా ఆదాయం పెరిగిందా బాధుడే బాధుడు అవునా కాదా 3.5 ఏళ్ళుగా బాధిన దెబ్బ ఆ బాధుడే బాధుడికి అందరూ కుంగిపోయారు అవునా కాదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా పెరిగిందా లేదా దేశంలో ఎక్కడా లేని రేట్లు ఉన్నాయా లేదా వంట గ్యాస్ పెరిగిందా లేదా నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారా లేదా ఇంకా పెంచుకుంటూనే పోతున్నాడు ఏం తమ్ముళ్ళు నూనె వయమ్మ వంట నూనె కొనే పరిస్థితి ఉందా తల్లి వంట చేసే పరిస్థితి ఉందా తల్లి ఏం చెప్పాలి నేను అడుగుతున్నా ఇంటి పన్ను వేశారా లేదా వృత్తి పన్ను వేశారా లేదా కడాన చెత్త పైన కూడా పన్ను వేశారా లేదా మరుగుదొడ్డి పైన పన్ను వేశారా లేదా మీ కోపం రాదు వచ్చిన భయము భయమే ఎందుకంటే నిన్న కూడా హర్ష అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండి వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారంటే కాకి దుస్తులు వేసుకున్న మీరు బాధపడాలా ఆ దుస్తులకు గౌరవం ఇవ్వాలా లేక సిగ్గుతో తల ఉంచుకోవాలా 40 ఏళ్ళు పరిపాలించా మా పార్టీ వాడు కూడా ఎవడైనా తప్పు చేస్తే తాట తీశారు తప్ప ఎక్కడా నేను అలో చేయలా ఇక్కడుండే పోలీసులే నా దగ్గర పనిచేశారు ఆ రోజు ఈ రోజు మీరందరూ ఒక సైకో దగ్గర పనిచేస్తున్నారు ఆ సైకోని ఆనందంగా పెట్టడానికి
మా మీద తప్పుడు కేసులు పెడతారా మీరు? ఈరోజు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎస్పీ, డిఐజీ మాట్లాడుతున్నాడు, అనుకున్న ప్లేస్లోనే మీటింగ్ పెట్టలేదంట. ఎక్కడ చదువుకున్నావయ్యా నువ్వు? ఇక్కడ మీటింగ్ పెట్టాం. నేనేదో ఇరుకు సందేశం పెట్టి కావాలని ఇచ్చేసానంటున్నాడు ఎస్పీ. ఎస్పీ రా చూడు, ఇక్కడ కావాల్లోనే పెట్టా. ఎన్టీ రామారావు గారు ఇక్కడనే మీటింగ్ పెట్టారు, నేను ఇక్కడే మీటింగ్లు పెట్టా. సినిమా యాక్టర్లు కూడా ఇక్కడే మీటింగ్లు పెట్టారు. నేనేదో ఇరుకు సందులో 1000 2000 పెట్టుకొని నాటకాలు ఆడుతున్నానంట. ఏం తమిళ్ళు, డిఐజీ కనపడలేదా? రోడ్ షోలు పెట్టడం నేర్పించింది ఎన్టీ రామారావు గారు చైతన్య రథం. 9 నెలలు అక్కడి నుంచే దేశంలో రథయాత్ర అధ్వాన్ని స్టార్ట్ చేశాడు తమ్ముళ్ళు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అలాంటిది మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఏదో సైకో చెప్పాడని మీరు నన్ను విమర్శిస్తారా? కేసులు పెడతారా? పెట్టండి అయ్యా, చూస్తాను. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఎంతమంది జైలు పంపిస్తారో పంపించండి. కడాన మిమ్మల్ని కూడా వదిలిపెట్టాను. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్ను కూడా ఇదే ప్రజల్లో పెట్టి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాను తప్ప నా జీవితంలో బాంబులకే భయపడని వాడిని దీనికి భయపడతానా తమ్ముళ్ళు? నేను ప్రజాపక్ష ఓనర్ కదా, మీకు తోడుగా ఉంటా. ఎవరికైనా నేను భయపడాలా? సైకోలకు భయపడాలా? వీళ్ళు నా మీద రాళ్ళేస్తే భయపడాలా? కేసులు పెడతానంటే భయపడాలా? తమాషాట్లాడుతున్నారు మీరు. ఈ రాష్ట్రాన్ని తగలబెట్టింది ఈ సైకో. కడాన రాష్ట్రంలో నిన్న మొన్న మీరు చూస్తే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రజా పరిరక్షణ వేదిక ఏర్పాటు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ఒక రాజకీయ పార్టీ కాదు, జనసేన, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పెట్టాయి. అంటే నీకు సిగ్గనిపించలేదా? నేను అనుకోనుంటే నువ్వు కాలు బయట పెట్టేవాడు ఆ పాదయాత్రలు, ఓదార్ప యాత్రలు. జగన్మోహన్ రెడ్డి, మళ్ళా రోజులు వస్తాయి పరదాలు పట్టేవాళ్ళు ఉండరు. ఈ పోలీస్ వ్యవస్థ కూడా నీకు ఉండదు, అడ్డంగా ఉండదు. ఈ రోడ్లోనే తిరగాలి, ఈ కావలికే రావాలి. అప్పుడు చూస్తా నీకెవడడ్డ వస్తాడో, ఏ రౌడీ కాపాడతాడో నేను చూస్తాను.